హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ కాలంలో సహజంగా అందరికీ ఉన్న పెద్ద సమస్య ఏంటి, హెయిర్ ఫాల్. అలాగే డాండ్రఫ్, హెయిర్ గ్రోత్ పెరగకపోవటము, చిన్న వయసులోనే వైట్ హెయిర్ వచ్చేయడం, ఇలాంటివి చాలా చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ నుంచి కొంతవరకు బెనిఫిట్ పొందడానికి నేను ఒక మంచి రెమెడీ అన్నమాట, కొంతవరకు కాదు ద బెస్ట్ రెమెడీ అని కూడా చెప్పుకోవచ్చు. అది నేను మీకు ఈరోజే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో నేను ఇది ప్రతి వీక్లీ పెడుతూ ఉంటాను, అప్లై చేస్తూ ఉంటాను నా హెయిర్కి. సో నాకు వచ్చిన రిజల్ట్ వల్ల నేను దీన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఇందులోకి కర్రీ లీవ్స్, కరివేపాకు, పుదీనా, అలోవెరా, తులసి, ఈ 4 ఐటమ్స్తో మనం ఈ రెమెడీ చేయబోతున్నాము. వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక వాటిని మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు అలోవెరా ఉంది కదా, అలోవెరాని ఇప్పుడు క్లీన్ చేసుకొని అందులో వేసుకొని రెమెడీ స్టార్ట్ చేసేయడమే. అలోవెరాని ఇప్పుడు మనం క్లీన్ చేద్దాం. ఇప్పుడు అందరికీ కూడా డాండ్రఫ్ అనేది బాగా ఎక్కువ సమస్య. సో అలాంటి సమస్యలన్నిటికి చక్కటి పరిష్కారం అని చెప్పుకోవచ్చు, చాలా మంచి రెమెడీ, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు త్వరగా నోటిఫికేషన్ వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు అలోవెరా బాగా క్లీన్ చేసుకోవాలి. మీరు చూసుకోండి, మింట్ అనేది మన హెయిర్కి ఒక కూలింగ్నెస్ ఇస్తుంది, రిఫ్రెషింగ్నెస్ ఇస్తుంది, అండ్ చాలా చాలా మంచిదండి ఈ పుదీనా. అలాగే కర్రీ లీవ్స్, కర్రీ లీవ్స్లో మనకు తెలిసిందే, అందరికీ తెలిసిన విషయమే, కర్రీ లీవ్స్ హెయిర్కి ఎంత మంచిగా పనిచేస్తాయో. సో దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా అలోవెరా, అలోవెరాలో ఈ విటమిన్ ఉంటుంది కాబట్టి, ఈ విటమిన్ అనేది స్కిన్కి హెయిర్కి చాలా మంచిది కాబట్టి ఇది కూడా ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే తులసి ఎందుకు వేసానంటే కొంచెం డాండ్రఫ్కి అది బాగా యూజ్ అవుతుంది, అలాగే హెయిర్ బ్లాక్ అవడానికి కూడా యూజ్ అవుతుంది. సో అందుకని దాన్ని యూస్ చేశాను. తులసి ఎక్కువగా యూజ్ చేయకుండా ఒక 4-5 లీవ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా క్లీన్గా అదంతా వచ్చేలాగా చూసుకోండి. మీరు ఇది మిక్స్ చేసేటప్పుడు వాటర్కి బదులుగా లెమన్ జ్యూస్ వేసుకోండి, నిమ్మకాయ వేసుకుంటే చాలా మంచిది, రిజల్ట్ వస్తుంది అన్నమాట. సో ఒకవేళ లెమన్స్ లేకపోతే వాటర్ యూస్ చేయండి మిక్స్ చేయడానికి. మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు ఇవన్నిటిని తీసుకెళ్ళి మనం మిక్స్ చేసి తీసుకొస్తాను. ఓకే, కొంచెం అప్లై చేసుకున్నప్పుడు మీకు కొంచెం అదిలా అనిపిస్తుంది, బట్ మంచి రిజల్ట్ ఇస్తుందండి, ఎవరైనా యూస్ చేయొచ్చు, డోంట్ వరీ. న్యాచురల్ రెమెడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో హ్యాపీగా కూడా దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు, రిజల్ట్ వస్తుందండి. దీన్ని వీక్లీ 1 or 2 టైమ్స్ యూస్ చేస్తే చాలా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి తీసుకొస్తాను. ఓకే, చూసారు కదా అలా మిక్స్ చేసుకోవాలి. ఈ రెమెడీ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండ్ బాగా పనిచేస్తుంది, మీకు రిజల్ట్ 1 మంత్లో వచ్చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెమెడీని. నేను ప్రతి వీక్లీ దీన్ని యూస్ చేస్తాను, అందుకే నేను మీకు ఇంట్రడ్యూస్ చేశానన్నమాట నాకు వచ్చిన రిజల్ట్ బట్టి. చూసారు కదా అలా స్ట్రక్చర్ అలా ఉంటుంది, స్మెల్ కొంచెం అట్లా ఇట్లా ఉన్నా సరే పర్లేదు, ఓకే యూస్ చేయండి. ఒకవేళ మీకు స్మెల్ మంచిగా రావాలి అనుకుంటే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో దాన్ని మీరు హెయిర్కి అప్లై చేసేసి ఒక 1 or 2 అవర్స్ ఉంచేసుకొని అది ఆరిపోయిన తర్వాత వాష్ చేసేసుకోండి. ఇలా వీక్లీ 1 or 2 టైమ్స్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. అన్ని ఐటమ్స్ కూడా మన ఇంటి దగ్గర ఉండేవే కాబట్టి హ్యాపీగా మీరు యూస్ చేసుకోవచ్చు.
అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.